వెల్కమ్ టు ఎన్ఎన్1 న్యూస్. నేను జగదీష్. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్. ఎగువన కురుస్తున్న వర్షాలకు గోదావరి వరదపోటు. కోసమ్మ అమ్మవారి అంతరాలయంలోకి చేరిన వరద నీరు. కోటగుమ్మం గణేశాలయంలో ప్రత్యేక పూజలు. హాజరైన ఎమ్మెల్యే పెండెం దొరబాబు. నరసరావుపేట గణేష్ నగర్ లో వరసిద్ధి వినాయక స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు. అధిక సంఖ్యలో పాల్గొన్న భక్తులు. ఇక డీటెయిల్స్ చూస్తే, ఎగువన కురుస్తున్న వర్షాలకు గోదావరి వరద పోటెత్తడంతో తూర్పుగోదావరి జిల్లా దేవీపట్నం మండలం గుందూరు గండిపోసమ్మ అమ్మవారి అంతరాలయంలోకి గోదావరి వరద నీరు వచ్చి చేరింది. గత నెలలో అమ్మవారి ఆలయం గోపురం వరకు మునిగి వరద తగ్గడంతో ఊపిరి పీల్చుకున్నప్పటికీ నిన్న మొన్నటి దాకా ఆలయం ప్రాంగణంలో కూడా లేని వరద నీరు నేడు అమ్మవారి ఆలయంలోకి భారీగా వచ్చి చేరుతోంది. గోదావరి నది క్రమక్రమంగా మళ్లీ పెరగడంతో అధికారులు దర్శనాలు తాత్కాలికంగా నిలిపివేశారు. దేవీపట్నం తహసీల్దార్ ఎం వీర్రాజు మాట్లాడుతూ, మండలంలో ముంపునకు గురయ్యే గ్రామాలను ఇప్పటికే తరలించామని, మిగతా గ్రామాల ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. రామచంద్రాపురం మండలం నరసరావుపేట గణేష్ నగర్లో వేయించేసి ఉన్న వరసిద్ధి వినాయక స్వామివారి దేవాలయం నందు నవరాత్రి మహోత్సవ సందర్భంగా స్వామివారికి ఆలయ అర్చకులు చక్రవర్తుల గోపాలాచార్యుల ఆధ్వర్యంలో విశేష పూజలు నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా స్వామివారికి అర్చకులు మంగళ నీరాజనాలు సమర్పించారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు చెన్నయ్య ప్రసాద్, బాబి, లోవరాజు, చిన్న తదితరులు పాల్గొన్నారు. ఈ చుట్టుపక్క గ్రామంలోనే తలమానికంగా గత 17 సంవత్సరాలుగా గణపతిని నవరాత్రులకి మాత్రమే ఒక మందిరంలో ఏర్పాటు చేసుకుని 9 రోజులు కూడా అత్యంత వైభవంగా ఈ నరసాపురం గ్రామంలో గణేష్ నగర్లో వేయించేసినటువంటి ఈ గణపతి మందిరంలో స్వామివారు పూజలు అందుకుంటూ ఉండగా, ఈ స్వామివారికి 2020 సంవత్సరం జూన్ నెలలో భక్తులందరి సహాయ సహకారాలతోనే ఆలయ నిర్మాణం జరిగింది. మరి చుట్టుపక్కల గ్రామంలోనే చాలా విశేషమైనటువంటి గణపతి మందిరంగా పేర్కొన్నటువంటి ఈ మందిరంలో నవరాత్రి 9 రోజులు కూడా ప్రతిరోజు విశేషమైనటువంటి పూజా కార్యక్రమాలు ఉదయం సాయంత్రం, అదేవిధంగా భజన కార్యక్రమాలు. నవరాత్రుల్లో ఒకరోజు చదువుకునే పిల్లల నిమిత్తంగా సరస్వతి పూజా కార్యక్రమం నిర్వహించడం జరుగుతోంది. అదేవిధంగా నవరాత్రుల్లో ఏకాదశి మహాప్రదనాన్ని రుద్రాభిషేక కార్యక్రమం కూడా యొక్క భక్తులు ఆలయ కమిటీ వారి యొక్క విశేషంగా నిర్వహించడం జరిగింది. ఈ యొక్క వినాయక చవితి సందర్భంగా 17వ సంవత్సరంగా ఈ యొక్క గణపతిని ఇక్కడ నిలబెట్టడము, అదేవిధంగా భక్తులందరూ కూడా ఈ యొక్క పూజా కార్యక్రమంలో అధికంగా పాల్గొని స్వామివారి యొక్క అనుగ్రహం కోసమే స్వామివారి యొక్క అనుగ్రహానికి పాత్రలవుతూ ఉన్నారు. అదే సమయంలో కోవిడ్ నిబంధనలు అనుసరిస్తూ ప్రతి ఒక్కరూ కూడా వ్యక్తిగత దూరం పాటిస్తూ మాస్క్ ధరించి ఈ యొక్క పూజా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నారు. మరి ఇటువంటి మహత్తరమైన మహిమైనటువంటి ఈ గణపతి మందిరం నరసరావుపేట గణేష్ నగర్ వంటి గణపతి మందిరాన్ని ప్రతి ఒక్కరూ కూడా దర్శించుకున్నట్లయితే వారిని కోరికలు సిద్ధిస్తాయని చెప్పే ప్రతిదీ అందుకునే వరసిద్ధి వినాయక స్వామివారిగా ఇక్కడ స్వామివారి ప్రతిష్ట చేయడం జరిగింది. ఓం శ్రీ మహాగణాధిపతి నమో నమః. కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలంలోని దుద్దినపల్లి గ్రామంలో మతి స్థిమితం లేని వ్యక్తి గత కొంతకాలంగా డంపింగ్ యార్డులో ఉంటున్న అతన్ని గుర్తించి గ్రామ పంచాయతీ పాలకవర్గం మరియు స్థానిక సైదాపూర్ ఎస్ఐ ఆధ్వర్యంలో మతి స్థిమితం లేని వ్యక్తికి గడ్డం కటింగ్ చేయించి బట్టలు వేసి భోజనం పెట్టడం జరిగిందని, మతి స్థిమితం లేని వ్యక్తి స్థలాన్ని గుర్తించి వారి కుటుంబ సభ్యులకు అప్పగించే ఏర్పాట్లు చేస్తున్నామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎస్ఐ బండ ప్రశాంతరావు, గ్రామ సర్పంచ్ యుగంధర్ రెడ్డి, ఉప సర్పంచ్ పోతిరెడ్డి హరీష్, కానిస్టేబుల్ తిప్పారపు కుమారస్వామి, వార్డు మెంబర్స్ పాల్గొన్నారు.
పిఠాపురం కోటగుమ్మం సెంటర్ వద్ద వేయించేసి ఉన్న శ్రీ గణేష్ ఆలయంలో తెల్లవారుజాము నుండే జయ గణేష్ స్వామివారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు, ప్రత్యేక అలంకరణ వేద పండితులు నిర్వహించారు. కోవిడ్ నిబంధనలు పాటిస్తూ భక్తులను ఆలయంలోకి అనుమతి ఇచ్చారు. అరటి గెలలతో జయ గణేష్ ఆలయం అంతా అలంకరించారు. ఎమ్మెల్యే పెండెం దొరబాబు జయ గణేష్ స్వామివారిని దర్శించుకొని పూజలు నిర్వహించారు. ఆలయ పండితులు ఎమ్మెల్యే దొరబాబుకు ఆలయ మర్యాదలతో ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా జయ గణేష్ స్వామివారికి ఎమ్మెల్యే పెండెం దొరబాబు పట్టువస్త్రాలు సమర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే దొరబాబు మీడియాతో మాట్లాడుతూ పిఠాపురం నియోజకవర్గం ప్రజలకు ఈ జయ గణేష్ స్వామివారి ఆశీస్సులతో సుఖ సంతోషాలతో ఉండాలని ఈ సందర్భంగా అన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో రమణమూర్తి, అర్చకులు మైలవరపు రామకృష్ణ, మైలవరపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు గండేపల్లి బాబి, బొజ్జ దొరబాబు, తలసెట్టి వెంకటేశ్వరరావు, కొట్టేటి రాజేష్ తదితరులు పాల్గొన్నారు. శ్రీ జయ గణేష్ స్వామి ప్రతి సంవత్సరం కూడా ఈ పిఠాపురంలో గత 65 సంవత్సరాలుగా జయ గణేష్ టెంపుల్ ఈ చుట్టుపక్కల గ్రామాల నుంచే కాదు ఈ నియోజకవర్గంలోనే మొత్తం అందరూ కూడా ఈ దేవుణ్ణి జయ గణేష్ టెంపుల్కి వచ్చి వారి కోరిన కోరికలు ఏవైతే ఉన్నాయో అవి నెరవేర్చే దేవుడిగా అందరి మనసుల్లోని ఈ దేవుడు అంటే ఒక ప్రత్యేకమైన భక్తి శ్రద్ధలతోటి ఈ గణేష్ ఏదైతే ఈ కార్యక్రమం ఉందో వినాయక చతుర్థి తలపడ్డా ఇది ఎంతో ప్రసిద్ధి చెందిన ఒక ఆలయంగా ఈ గుడిలో వచ్చి ప్రతి ఒక్కరూ కూడా మా దేవుని దర్శించుకుని వారి కోరిన కోరికలు నెరవేర్చుకునే దిశగా ప్రతి ఒక్కరు కూడా ఉన్నారు. దానికి ఎంతోమంది భక్తులు వచ్చి ఈ రోజున పర్వదినాలు దేవుని కోరుకునే కార్యక్రమాలన్నీ కూడా ఆ దేవుడి వినాయక సందర్భంగా ప్రజలందరికీ కూడా వారి కోరిన కోరికలు ఆ భగవంతుడు వినాయకుడు జయ గణేష్ ఇస్తారండి. మనసావాస కర్మ ఈ నియోజకవర్గ శాసన సభ్యులు అందరినీ కూడా భగవంతుని అందరికీ ఆశీర్వాదం చేస్తున్నారు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలంలోని పుణగప్పు బత్తినిపల్లి బట్టిగూడెం చెన్నాపురం నుండి 52 మంది నిషేధిత సిపిఐ మావోయిస్టు మిలీషియా సభ్యులు, సానుభూతి గ్రామ కమిటీ సభ్యులు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పోలీస్ మరియు సిఆర్పీఎఫ్ 141 బెటాలియన్ అధికారుల ఎదుట చర్ల పోలీస్ స్టేషన్లో లొంగిపోయారు. వీరు గత సంవత్సర కాలంగా సిపిఐ మావోయిస్టు పార్టీ చర్ల ఏరియా కార్యదర్శి అరుణ ఆధ్వర్యంలో పనిచేస్తున్నారు. ఇటీవల కాలంలో వీరిని సిపిఐ మావోయిస్టు పార్టీ వారు పెసర్లపాడు, పుట్టపాడు మరియు చందా ప్రాంతాలకు బలవంతంగా శిక్షణ కొరకు తీసుకువెళ్లారు. సిపిఐ మావోయిస్టు పార్టీ వారు పెట్టే మీటింగులకు హాజరు కావాలని, రేషన్ పంపించాలని, నిత్య వేధింపులకు వారి సిద్ధాంతాలకు విసుగు చెంది, అలాగే భయభ్రాంతులకు గురి కాబడి మావోయిస్టు పార్టీని, వారి సిద్ధాంతాలను తిరస్కరించి ప్రశాంతంగా జీవించడానికి నిర్ణయించుకున్నామని, నిషేధిత మావోయిస్టు పార్టీలో నుండి బయటకు వచ్చి జనజీవన స్రవంతిలో కలిసి స్వేచ్ఛగా జీవించాలి అనుకునేవారు వ్యక్తిగతంగా కానీ, బంధువుల ద్వారా కానీ, లేదా గ్రామ పెద్దల ద్వారా కానీ ఆయుధాలతో సహా మీకు దగ్గరలోని పోలీస్ స్టేషన్లో స్వచ్ఛందంగా లొంగిపోవచ్చని భద్రాద్రి జిల్లా ఎస్పీ విజ్ఞప్తి చేశారు. వి రిక్వెస్ట్ అందర్ ఇది విలేజర్స్కి, అందరు విలేజర్కి మేము ఇది రిక్వెస్ట్ మన తరఫు నుంచి చెప్తాము, దట్ ప్లీజ్ డోంట్ సపోర్ట్ దెమ్, ప్లీజ్ కమ్ అవుట్. మీకు ఎవరైనా ఇది రిలేటివ్స్ ఉన్నారా, పిల్లలు ఉన్నారా, దూరం నుంచి ఉన్నారా, వాళ్ళకి అందరికీ మీరు చెప్పాలి, మావోయిస్ట్ పార్టీ ఈజ్ నాట్ ఫర్ ద డెవలప్మెంట్, మావోయిస్ట్ పార్టీ ఈజ్ అగేన్స్ట్ యాక్చువల్లీ ద డెవలప్మెంట్ ఫర్ ద ఆదివాసీ. మావోయిస్ట్ పార్టీ హ్యాస్ నాట్ అలౌడ్ development in the area wherever they have this control. They are threatening Adivasis. They are not allowing the roadworks ki dhwast chestunnara, tarata the hospital road, the buildings andaru idi allowed kuda cheyaledu. Idi mana border prantamlo, just Chhattisgarh area lo they are not allowing. Idi pillalki education ki, schools ki velladaniki kuda ivandu avutundi, hospital ki velladaniki ivandu avutundi. ఇది వాళ్ళకి పంట కాలంలో పంట చేయడానికి కూడా ఇబ్బంది అవుతుంది. వాళ్ళే కంట్రోల్ చేస్తారా వాళ్ళకి పంట? ఇది ఎంత ఇది న్యాయం కాదు ఆదివాసీకి. మావోయిస్ట్ పార్టీ ఈజ్ నాట్ డూయింగ్ ఎనీ జస్టిస్, దే ఆర్ డూయింగ్ ఇన్జస్టిస్ టు ఆదివాసీస్. సో వీ ఆల్ రిక్వెస్ట్ దట్ ఆల్ దీస్ పీపుల్ షుడ్ కన్విన్స్ దర్ రిలేటివ్స్ టు కమ్ అవుట్ అండ్ జాయిన్ మెయిన్ స్ట్రీమ్ సొసైటీ. సో రీసెంట్గా మీకు అందరికీ తెలిసింది, ఇది మావోయిస్ట్ పార్టీకి మిలిషియా వాళ్ళ టీమ్ మెంబర్స్, దళం వాళ్ళ ఇక్కడ మన చెర్ల దగ్గరికి వచ్చినాయి, పెంప్లెట్స్ పెట్టారు. ఈ పెంప్లెట్స్ ఎవరు పెట్టారు, ఎవరి కోసం పెట్టారు? పోలీస్ కోసం, బట్ ఎవరికి ఇంజర్ అయింది? ఆదివాసీ పిల్లలకి. ఎందుకు ఎందుకు పెడతారా ఇక్కడ? సో ఈజ్ ఇట్ నాట్ దే ఆర్ నోయింగ్? వాళ్ళకి కూడా తెలిసింది ఇక్కడ ఇది మొత్తం ఆదివాసీ ప్రాంతం, అడవికి ఎవరు వెళ్తున్నారు? లోకల్ పబ్లిక్. So they are putting local public ki life in danger. Vaale etla idi ID pettara local janalaki idi prantham ni regular ga morning ki nature's call ki velthunara, adu nunchi idi karalu iskodaniki velthunara, vaaliki animal unnara, animal ki baita iskoda entaku mundu kuda chaala loss ayindi ikkada mana border Chhattisgarh lo chaala mandi chenipoyara, chaala mandi ki animals idi avulu ఇది ఇక్కడ చనిపోయింది. సో దిస్ ఈజ్ అగేన్స్ట్ ద మావోయిస్ట్ ఈజ్ డూయింగ్ అగేన్స్ట్ ద ఆదివాసీస్ ఇన్ దేర్ ఏరియా. సో ఇది మేము ఇక్కడ లోకల్ ప్రజలకి, సర్పంచ్కి, పటేల్కి, అందరికీ కూడా రిక్వెస్ట్ చెప్తాం, దే షుడ్ కమ్ అగైన్, కమ్ టుగెదర్ అండ్ రిజెక్ట్ ద ఐడియాలజీ and the work which Maoist party is doing against Adivasi in this area. So that is from our side, and I thank all of you for coming here and attending this. Thank you. పశ్చిమ గోదావరి జిల్లా చింతలపూడిలో శ్రీ సాయి నాగమణి హోటల్కు సెప్టెంబర్ నెలకు సంబంధించి 21,48,62,62,224 రూపాయల విద్యుత్ బిల్లు రావడంతో యాజమాన్యం అవాక్కైంది. ఏకంగా 1,00,00,000 రూపాయల విద్యుత్ బిల్లు రావడంతో ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో ఉన్నామని హోటల్ యజమాని ఆవేదన వ్యక్తం చేశారు. మాసిన తర్వాత సెప్టెంబర్ నెల వచ్చేసి మాకు 21
కోర్టులో వచ్చిందండి బిల్లు. మాలాంటి సామాన్యులకి ఇలా బిల్లు రావడం అనేది మాకైతే చాలా ఇదిగా ఉందండి. మీరు విద్యుత్ శాఖ అధికారులు త్వరగా స్పందించి మాకు న్యాయం చేయాలని మేము కోరుకుంటున్నాం. శ్రీకాకుళం జిల్లా నర్సన్నపేట నియోజకవర్గం పోలాకి మండలం పిన్నింటిపేట గ్రామంలో పిన్నింటిపేట 7-స్టార్ యూత్ ఆధ్వర్యంలో బాలగణపతి పూజా కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జామివాసు, జేఎల్టీవీ రిపోర్టర్ వారణాసి వెంకటరమణ, పివి వెంకట సత్యనారాయణ, జామి మహేష్, సురేష్, పిన్నింటిపేట గ్రామ ప్రజలు పాల్గొన్నారు. తన పుట్టినరోజు సందర్భంగా శ్రీ వరాహ లక్ష్మీ నరసింహ స్వామివారిని దర్శించుకున్నారు విఎంఆర్డీఏ చైర్పర్సన్ శ్రీమతి అక్రమాని విజయ నిర్మల. టికెట్ తీసుకుని కప్పస్తంభం ఆలింగనం, కప్పస్తంభం అంటేనే కప్పం కడితేనే కోరిన కోరికలు తీరుతాయన్న అక్రమాని ఆమె కుటుంబానికి స్వాగతం పలికి వేద ఆశీర్వాదం అందించారు ఏఈఓ ఆనంద్ కుమార్ మరియు అధికారులు. సింహాచలం దేవస్థానం మహాపుణ్యక్షేత్రం, ఇక్కడ ప్రసిద్ధి కలిగినటువంటి అనేకమైన విశేషాలు ఉన్నాయి కొండపైన. అందులో ముఖ్యంగా కప్పస్తంభం అనేది, కప్పము అనేది అంటే ఒక రుసుము లాంటిది, రుసుము కట్టడం అనేది కప్పం అనేది, అది కట్టి చెల్లించడం వల్ల ఏంటంటే మనం కోరుకున్న కోరికలు తీరుతాయని. ముఖ్యంగా కప్పస్తంభం ఒక ముఖ్య విశేషం ఏంటంటే దాన్ని సంతాన గోపాలస్వామి అందులో ఉన్నారని చెప్పి అంటారు. దానివల్ల ఏంటంటే ఎవరైనా పిల్లలు కావాలి, సంతానం కావాలనుకున్న వాళ్ళు, అలాగే ఏదైనా కోరికలు ఉండి ఆ కోరికలు మనం ఆలింగనం చేసుకున్న అతను ఆ భగవంతుని ప్రార్థిస్తే తప్పకుండా కోరికలు తీరుతాయని చెప్పేసి అని ఆ కప్పస్తంభం ఒక ముఖ్య ప్రాముఖ్యత. దానివల్ల ఏంటంటే భక్తులందరికీ కూడా కోరికలు తీరుతాయి. ఈరోజు అందరూ కూడా ఆ కప్పస్తంభాన్ని అనేది ఒక ప్రాచీనం నుంచి వస్తున్నది ఇప్పటి వరకు కూడా. మరి ఈరోజు చాలా విశేషమైన ఇదిగా ఈ సింహాచల దేవస్థానం ఉన్నది. మరి ఉత్తరాంధ్రలో ముఖ్య ప్రాముఖ్యత కలిగిన దేవస్థానంలో సింహాచల దేవస్థానం ఒకటి. ఈరోజు ఆ దేవుడు దర్శనం చేసుకుంటే మనసంతా ఎంతో ప్రశాంతంగా ఉంటుంది. కోరుకున్న కోరికలు తీరడమే కాకుండా ఇక్కడికి వచ్చిన భక్తులకి కూడా ప్రశాంత వాతావరణం కనిపిస్తుంటే, చుట్టూ ఈ మొక్కలు ఇవన్నీ కూడాను ఆ భగవంతుడు సన్నిధిలో 5 నిమిషాలు నిలబడితే చాలు మనకున్న కష్టాలన్నీ కూడా తొలగిపోతాయి. ఈరోజు చూసినట్లయితే ఈ ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రజలందరూ కూడా ఎంతో స్పీడ్గా పరిగెడుతూ ఉంటారు, కానీ భగవంతుడి సన్నిధిలో ఈ సింహాచల దేవస్థానంలో 5 నిమిషాలు కూర్చుంటే చాలు అవన్నీ కూడా తొలగిపోయి ఆ బాధలన్నీ మర్చిపోయి ఎంతో ప్రశాంతమైన జీవితాన్ని మళ్ళీ పునఃప్రారంభించే విధంగా ఆ భగవంతుడి ఆశీస్సులు ఉంటాయి అని చెప్పేసి అని మరి ఇక్కడ భక్తులందరూ నమ్ముతూ ఉంటారు. మరి దేవస్థాన విశేషాలు అయితే చాలా ఎక్కువే ఉన్నాయి. మరి ప్రతి ఒక్కళ్ళు కూడా మరి భగవంతుడిని సన్నిధిలో 5 నిమిషాలు 10 నిమిషాలు సేల్ తీరినట్టుగైతే అందరి కష్టాలు పోతాయని చెప్పి ఆ వరహ లక్ష్మీనరసింహస్వామి ఆశీస్సులు మా జిల్లా కాదు ఉత్తరాంధ్ర ప్రజలందరి మీద, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలందరి మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. విశాఖ జిల్లాలో ప్రముఖ పుణ్యక్షేత్రమైన సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామిని మంత్రి అవంతి శ్రీనివాసరావు దర్శించుకున్నారు. ఆలయ పండితులు, అధికారులు మంత్రికి సాదర స్వాగతం పలికారు. అనంతరం స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. విశాఖపట్నం జిల్లా భీమిన నియోజకవర్గం బోయపాలెం కాలనీ వినాయక చవితి ఉత్సవాల్లో సురేష్, వాసు, కమాండర్ శ్రీను ఆధ్వర్యంలో వినాయకుడి పూజా కార్యక్రమం జరిగింది. మధ్యాహ్నం 1 గంటకు అన్నసంతర్పణ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మొహన్ బాదాం మిల్క్ శ్రీను, కొలుసు దుర్గారావు మరియు కమిటీ మెంబర్స్ మరియు గ్రామ ప్రజలు పాల్గొన్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.